హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఊరి పేరు భైరవకొండ మూవీ చూడడం జరిగింది. డైరెక్టెడ్ బై విఐ ఆనంద్, యాక్టెడ్ బై సందీప్ కిషన్ గారు అండ్ వర్ష బోలం గారు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, పగతో చనిపోయిన ఆత్మలన్నీ ఆ ఊరికి వచ్చి రివెంజ్ తీర్చుకోవడం అనే ప్రక్రియతో మొదలవుతుంది. దానికి గడు పురాణంలో 4 పేజీలు మిస్సింగ్ అని ఇలా చాలా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేశారు. నాకైతే ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఓకే, కానీ కామెడీ అంత వర్కౌట్ కాలేదు. మెయిన్గా వెన్నెల కిషోర్ గారితో అయితే కామెడీ అంత వర్కౌట్ కాలేదు, కానీ ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ విషయం అయితే నాకు నచ్చింది. సినిమాలో కామెడీ చాలా వరకు ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కమెడియన్స్ తీసుకుని కామెడీ లేకపోతే బాగుంది కదా. ఫస్ట్ ఆఫ్ మొత్తం నాకైతే ఇంట్రెస్టింగ్గా పోతుంది, క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్తో కానీ లేదంటే ఒక హై ఇంటెన్షన్తో కంప్లీట్ చేసి అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం మూవ్ చేస్తూ క్లైమాక్స్లో ఒక మంచి థ్రిల్లింగ్ సీక్వెన్స్ అయితే ఎండ్ చేస్తారు. అది నార్మల్గా ఇలాంటి స్టోరీస్ అన్నీ అలాగే ఎండ్ అవుతాయని మనకు తెలిసిందే, కానీ తీసుకున్న స్టోరీకి ఎక్కడో జడ్జి చేయలేకపోయారు. అంటే ఇంకొంచెం తీస్తే బాగుండు అనిపించింది నాకైతే. మెయిన్గా ఈ మూవీని నిలబెట్టింది మాత్రం 3 పిల్లర్స్. ఆ 3 పిల్లర్స్ ఎవరైనా అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మన హీరో సందీప్ కిషన్ గారు, ఎందుకంటే అతను ప్రీవియస్ మూవీస్ అన్ని ఫ్లాప్ అయినా సరే ఈ మూవీలో యాక్టింగ్ అనేది ద బెస్ట్ ఇచ్చారు. ఇంకా మన సెకండ్ వన్ వచ్చేసి వర్ష బుల్లం గారు, ఆవిడకి ఈ మూవీలో అయితే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఆవిడ తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్ తగ్గట్టు ఆవిడ డీసెంట్గానే చేశారు. ఇంకా మూడోది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా కావ్య టపర్ గారు, ఈ మూవీకి మేజర్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఇదివరకు చేసినవన్నీ క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే ఈ మూవీలో చేసిన క్యారెక్టర్ ఒక ఎత్తు. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంది సినిమా ఎవరైనా ఉన్నారని అంటే అది కావ్య టపర్ గారు. ఆవిడని ఇలాంటి మరిన్ని మంచి క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో చూడాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మరి మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ అక్కడక్కడ బాగాలేదు భయ్య. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఓకే అనిపిస్తుంది, కానీ సాంగ్స్ అయితే 2 వరస్ట్. అసలు కొన్ని సీన్స్లో అయితే ఈ సాంగ్స్ ఇక్కడ రాకపోతేనే బాగుండు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, మూవీ అయితే వాచబుల్. ఎందుకంటే తీసుకున్న లైన్ కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. మరి ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.